वेलकम टू महालक्ष्मी थॉट्स बगारा राइस चिकन फ्राई एला चेयालो चूद्दामंडी ना वीडियो फर्स्ट टाइम चेसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडी ना नोटिफिकेशन्स अन्नी मीकु वस्तायी। चिकेन फ्राई कोसम मुंदुगा पैन पेट्टुकोनी कोंचेम आयिल फ्राई अयिन तर्वात आनियन्स वेसुकोनी आनियन्स पच्चिमिर्ची ओक मूडु पच्चिमिर्ची रेंडु आनियन्लु तरुक्कोनी फ्राई चेसुकोवाली। फ्राई अवुतुन्नाय कदंडी। इप्पुडु नेनु करी कोसम रेंडु टमाटाल चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकुन्नानु अलागे अल्लं एल्लुल्लिपायलु दंचि पेट्टुकुन्नानंडी। इला वेसुकुंटे चिकेन कि मंचि टेस्ट वस्तुंदी। ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ దంచి పెట్టుకున్న అల్లం ఎల్లుల్లిపాయ రబ్బలు అందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలండి। ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది కదా అండి। ఇప్పుడు చికెన్ ఆల్రెడీ వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ ని వేయించుకుంటున్న ఉల్లిపాయలు అల్లం ఎల్లుల్లిపాయ వాటిలోని చికెన్ పీసెస్ కూడా వేసుకొని బాగా కలుపుకొని फ्राई चेसुकोवालंडी। चिकेन बागा फ्राई अयिंदि कदंडी। चिकेन बागा फ्राई अयिन तर्वात अंदुलोनी मनं ఒక స్పూన్ పసుపు 2 స్పూన్స్ కారము అలాగే 1 స్పూన్ salt 1 1/2 స్పూన్ salt వేసుకోవచ్చండి టేస్ట్ కి సరిపడంత। salt జీలకర్ర ధనియాల పౌడర్ ఒక 1 స్పూన్ వేసి బాగా కలుపుకోవాలండి। బాగా కలుపుకున్న తర్వాత ఇందులోని మనం ఆల్రెడీ తరుక్కున్నంటి టమాటాలు వేసుకోవాలండి। టమాటో పీసెస్ టమాటో పీసెస్ వేసాక బాగా కలుపుకొని చికెన్ ని బాగా మగ్గనివ్వాలండి। అలాగా ఒక 3 టు 5 నిమిషస్ బాగా ఫ్రై చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతూ ఉంటదండి। ఇంక ఇందులో ఏ ఇంగ్రీడియన్స్ వేయాల్సిన అవసరం ఉండదండి। మనకి గ్రేవీ లాగా కావాలంటే కొంచెం ఆ టమాటా గుజ్జు తీయిన తర్వాత మనం దించుకోవచ్చండి। లేదు బాగా ఫ్రైగా అయిపోవాలంటే కొంచెం ఎక్కువ సేపు ఫ్రై చేసుకోవాలండి। ఇంక ఎలాగ గాని మీరు స్టాప్ చేశారంటే స్టవ్ గ్రేవీ కన్సిస్టెన్సీలో చికెన్ మీకు ఉంటుందండి। నేనైతే ఫ్రై లాగా చేసుకున్నానండి। కొత్తిమీరే పుదీనా కొంచెం వేసుకున్న తర్వాత కాసేపు మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నానండి। ఎందుకంటే ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ అంతా పోయి ఫ్రై పీసెస్ లాగా రావాలని చెప్పి అలాగా ఒక 3 టు 4 నిమిషస్ జస్ట్ అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది। ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది కదండి। ఇంకా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి। తర్వాత ఇప్పుడు నేను బగారా రైస్ కోసం ఆనియన్ పల్చగా కట్ చేసుకుంటున్నానండి। ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ 5 పచ్చిమిర్చి ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర చిన్నగా కట్ చేసుకోవాలండి। పుదీనా కొత్తిమీర వాష్ చేసి పెట్టుకుంటున్నాను। ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో చేస్తున్నానండి। కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 3 టు 4 స్పూన్స్ మీ దగ్గర ఏదైనా నెయ్యి అలా ఉంటే అది కూడా వేసుకోవచ్చండి। 3 బిర్యానీ ఆకులు ఒక బిర్యానీ పువ్వు 2 ఇలాచీలు దాల్చిన చెక్క
ఒక 4 యాలకులు లవంగాలు వేసుకున్న మసాలా దినుసులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఆల్్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా ఫ్రై పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి సాల్ట్ వేసుకున్నానండి అలాగే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఆల్్రెడీ కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక కట్ట అలాగే పుదీనా కూడా ఒక కట్ట వేసుకోవాలండి వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేయాలి కొత్తిమీర పుదీనా త్వరగా ఫ్రై అయిపోతుంది కదండీ ఇది హెల్త్కి చాలా మంచిది కొత్తిమీర పుదీనా ఎక్కువ కంటెంట్లో తీసుకోవాలంటే మనం ఈ బగారా రైస్ చేసుకుంటే మనం ఈజీగా తీసుకోవచ్చండి ఇప్పుడు నేను వాటర్ కొలిసి పెట్టుకుంటున్నానండి ఆల్రెడీ బియ్యాన్ని నేను నానబెట్టుకున్నాను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి సో నేను వాటర్ 2 గ్లాస్ వేసాను కదండి ఇంకొక గ్లాస్లోని 1/3 వంతు వేస్తున్నానండి వాటర్ అంటే 3 గ్లాసులు వేయాలి కదండి దానికి ఇంకా కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటే మనకి బగారా రైస్ అనేది విడివిడిగా వస్తుందండి ఏ బిర్యానీ అయినా ఇలాగా మన వాటర్ కొంచెం తక్కువగా చేసుకొని వేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది ఇంకా ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నానండి రైస్ ని సాల్ట్ సరిపోదు అనిపిస్తుంది అందుకే కొంచెం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఈ రైస్ ని అందులో యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు అంతా కలిపి ఒకసారి సాల్ట్ సరిపోకపోతే టేస్ట్ చూడొచ్చండి కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ తర్వాత స్టాప్ చేసేస్తే మనకు బగారా రైస్ రెడీ అయిపోతుందండి చూడండి బగారా రైస్ ఎంత విడివిడిగా కనిపిస్తుందో చూడండి అసలు ఎక్కడ అతుక్కోవట్లేదు ఇది నార్మల్ రైస్ తోనే చేశానండి నేను బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching this video.